లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన. ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా, అటు ప్రతిపక్షం టీడీపీ అయినా, రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయి. మనకు కనిపించే ఆ పొత్తులు, మనకు కనిపించేటట్టు పెట్టుకోరు పొత్తులు, కానీ మొత్తం అందరూ బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టే గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి అసలు వీళ్ళ దోస్తీకి వీళ్లకు ఉన్న సంబంధం ఎవరికి అర్థం కాని. గత 5 సంవత్సరాలుగా రెండు పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, వైసీపీ పార్టీ. మరి ఏమనాలి వీళ్ళను? ఒకటి, వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. వైసీపీ అయినా, జగనన్న గారైనా, చంద్రబాబు గారైనా. రెండు, మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చారు, మంత్రికి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నారు, సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడారు, కనీసం 4% రిజర్వేషన్ సాధించుకొచ్చారు. దాంతో ఎంత మంది ముస్లిం సోదరులు, వాళ్ళ వాళ్ళ బిడ్డలైతేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, వాళ్ళకి రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జీవితాలే మారిపోయాయి. కానీ ఇప్పుడు ముస్లింలకు భరోసా ఉందా? ఇప్పుడు క్రిస్టియన్స్ కు భరోసా ఉందా? మణిపూర్ ఘటనలో, మణిపూర్ లో 2000 చర్చులు ధ్వంసం చేశారు. మణిపూర్ లో 60,000 మంది క్రిస్టియన్స్ ను నిర్వాసితులను చేశారు బీజేపీ పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిపి. అయినా కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అటు వైసీపీ గానీ అటు టీడీపీ గానీ ఒక్క మాట మాట్లాడలేదు, పల్లెత్తి మాట మాట్లాడలేదు. జగనన్న క్రైస్తవుడై ఉండి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే మరి ఏమనుకోవాలి? మీరు బీజేపీకి బానిసలు కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. మీరు బీజేపీకి బానిసలైపోయి, మీరు బీజేపీకి బానిసత్వంలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలు కమ్మంటున్నారు అంటే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఎందుకు కావాలి బీజేపీకి బానిసలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అందుకే చెప్తున్నాం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి. నేను అంటున్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా మారమని కాదు, ఒక సైన్యంలా మారమని. ఇంకో 70-80 రోజులు ఉంది ఎలక్షన్ల కోసం. ప్రతిరోజు పని కట్టుకొని ఈరోజు పొద్దున్నే నేను ఎన్ని ఇళ్లకు వెళ్తా, ఎన్ని గడపలు తొక్కుతా, ఎన్ని తలుపులు తడతా, ఎన్ని సంఘాలను కలుస్తా, ఎంత మందితో మాట్లాడతా, వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నారు. మనం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు పోలవరం ప్రాజెక్టు రాదు, 20 లక్షల ఎకరాలను సాగు చేసే ప్రాజెక్టు రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు రాజధాని రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రుణమాఫీ కాదు, రైతులకు వ్యవసాయం పండుగ కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బిడ్డలకు చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు, బిడ్డలు చేసుకోవడానికి ఉద్యోగాలు కూడా రావు. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పండి, పదే పదే చెప్పండి. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో
తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా, పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూర్పారబట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. నా జీవితం అంతా తెలంగాణకు అంకితమై ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చారు, ఇటు వచ్చారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినంతవరకు అటాక్ చేయడానికి తన ఒక వెపన్ అవుతారు. ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది. సో ఆ పర్పస్ కోసం మేము వచ్చారనేది మేము అనడం కాదు, ప్రజలకు తెలుసు పూర్తిగా. దీనివల్ల ఫలితం ఏమి ఉండదు, నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి. ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది. దాన్ని ఏమంటారు, అసలు ఎవరికి దాని గురించి అనుకును. ఆ పార్టీ నాయకులు అనబడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదే, అది ప్రాక్టికల్ కుదిరేది కాదు. సో ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చిన్న చూపట్లు ఈమెను విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ, రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేశాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ? కేవలం ఒకే ఒకటి, ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా, అబద్ధాలు కల్పితాలన్నీ ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలిక ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలో ఈమె ఒక వస్త్రమయ్యారు, ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది పోను ఇది మన ఇంకా మురికి దాన్ని ఏమంటారు బురద దీనిలాగా ఉంటుంది, దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది. కానీ బట్ ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో తెలుస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రంలో ఉండేది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది, అది లేదు. వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో, ఆయన తనయుడు గారే కాక ఆయన రాజకీయ వారసుడుగా కూడా పూర్తి ఆ స్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. దానికి ఒక శిల్పాన్ని కూడా పెట్టామని, కానీ ఎక్కడ సామాజిక అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి షర్మిల కామెంట్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళు ప్రజల్లో ఉండరు, ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు, ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడూ బసవన్నలు వస్తాయో అలా వస్తారు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు తెలుసు, మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే తన కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి
ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు 2 సార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినా ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. రీజనల్ పార్టీలు నియంత్రణలో మారుతున్నాయి అని చెప్పేసి కూడా శర్మిల కామెంట్ చేస్తుంది. తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా, మరి తనే ఆన్సర్ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు. వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది. నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? గతంలో మీరు అందరూ రాజకీయాలను చూశారు. గతంలో మినిస్టర్లు ఎవరు, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి. ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు, ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్, ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు. అదే విధంగా పనిచేశారు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు. కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే ఎక్కడ నియంతృత్వ పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి. కాబట్టి వాగే నోర్లకి 2024 సమాధానం చెప్తుంది.